ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి. నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట కోడి కత్తు. నువ్వు చేసేది గొడ్డలి వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు, ఈ డ్రామాలు అర్థమైనాయా మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి కనపడండి, గులకరాయి ఎవరన్నా చూశారా హోటల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండ్ బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు పాప మా సునీత అనింది. డాక్టర్ గారు చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఈ ఏం తమ్ముళ్ళు, ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా, మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఏళ్ళు ఆవిడ కూడా కతీఫ్. అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓందాతనం లేకపోతే ఇలాంటి అన్ని వస్తాయి. ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం. అదే మన రాష్ట్రంలో జరిగింది. అదే నా బాధ, నా ఆవేదన. మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాళ్ళే మాకేంటని. మీరు పడిన బాధలు, ఐదేళ్లు నరక యాతన అనుభవించారు, అవకాశాలు పోగొట్టుకున్నారు. కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల, లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు, గంజాయి వల్ల. ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది. డ్రగ్స్ వచ్చాయి, దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి, చాలా సమస్యలు వచ్చాయి. ఇంకా నేను చెప్పుకుంటుపోతే ఏం జరిగిందని ఇంకొక ఐదేళ్లు చెప్పాల్సి వస్తుంది. కానీ అవన్నీ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. కానీ ఒకటే హామీ ఇస్తున్నాం, నేను ఒకటే మీ అందరికి హామీ ఇచ్చేది, నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా. దానికి నమూనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, నాకేం కోరికలు లేవు. ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిశాం మేము. మూడు పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలుగా అన్ని పరిష్కారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 8 పార్లమెంట్లు, 31 అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చిన సందర్భం లేదు. జన సైనికులు, జనసేన అధినేత రాజీపడి 21 ఎమ్మెల్యేలు తీసుకుని 2 పార్లమెంట్లు తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ ప్రజలు బాగుపడాలి. దుర్మార్గుడు నాశనం చేసేశాడు, మళ్ళా నాశనం అయిపోతే మనకు కూడా ఏమాత్రం గౌరవం ఉండదని తగ్గి ఆయన కూడా ముందుకొచ్చారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంటు సీట్లు తీసుకుని వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడదామని వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం. మళ్లీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? ఎవరికైనా అనుమానం ఉందా? కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తా ఉందా అవునా కాదా? నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కాంగ్రెస్ తో ఉండంటావు, బీజేపీతో ఉండంటావు, ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు? మేం పొత్తో ఉన్నాం. మేం పొత్తు ఉంటే ఒకవేళ పొత్తుండే పార్టీకి వేయకుండా పొత్తు లేని పార్టీకి వేస్తే ఆ ఓటు ఉపయోగపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.